ఎంఎస్ రెడ్డి గారికి గుండెలు మాలకొండారెడ్డి గారు అని ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు. ఆయనకున్న ఒక కాలేజీలో చార్మినార్ సెట్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఏమైంది అంటే ఒకవైపు మృగరాజ్ డిజాస్టర్, ఇది చూస్తే చార్మినార్ సెట్ వేయాలి. మహేష్ బాబుకి ఇంకా మురారి కూడా రిలీజ్ కాలేదు, ఒక రాజకుమారుడు హిట్. సో ఇటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఎక్కువ అవుతుందా అలాంటివో సందేహాలు వచ్చాయేమో, ప్రాజెక్ట్ చిన్న డైలమాలో పడింది. సార్, ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడితే మీరే చెప్పారు అఫీషియల్ గోస్ట్ రైటర్ అని చెప్పేసి, అది మీరు అన్న చివరికి అది జరిగిందా సార్? లేదండి, అది ఎందుకు జరగలేదంటే ఏమైంది అంటే, ఇందా మీకు చెప్పినట్టు అంటే ఎంఎస్ రెడ్డి గారు సినిమా తీసుండి నేను ఇంకా మోర్ కంట్రిబ్యూట్ చేస్తుంటే నా అఫీషియల్ గోస్ట్ రైటర్ పరిచయం చేస్తుంటే నాకు తెలియదు. ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా ఎంఎస్ రాజు గారి చేతిలోకి వెళ్ళింది. దాని వెనక ఒక చిత్రమైన సంఘటన ఉంది. 2001 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి చిరంజీవి గారు మృగరాజు, ఇంకోటి బాలకృష్ణ గారు నరసింహనాయుడు, ఇంకోటి వెంకటేష్ గారు దేవీపుత్రుడు. 3 భారీ సినిమాలు, 3 డిఫరెంట్ జోనర్లు. సో అనుకోకుండా ఏమైంది అంటే నరసింహనాయుడు ఆ సంక్రాంతికి అదే 1 ప్లేస్ దక్కించుకుంది. ఈ మృగరాజు కానీ దేవీపుత్రుడు కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ప్రేక్షకుల అతనికి రీచ్ కాలేకపోయింది. ఆ దశలో నిర్మాత ఎంఎస్ రాజు గారు గుణశేఖర్ గారికి ఫోన్ చేసి, ఏమండి గుణశేఖర్ గారు మృగరాజు డైరెక్టర్తో దేవీపుత్రుడు ప్రొడ్యూసర్ సినిమా అంటే ఎలా ఉంటుంది అని ఆయన నవ్వారు. అంటే ఇండస్ట్రీ నవ్వుకుంటుంది కదా, ఒక డిజాస్టర్ ఇచ్చిన ప్రొడ్యూసరు ఇంకో డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేస్తే ఇండస్ట్రీ నవ్వుకుంటుంది. ఆయన నవ్వారు, గుణశేఖర్ గారు కూడా ఫోటోకి తీసి నవ్వుకున్నారు. అంతమించి వాళ్ళ మధ్య ఏం ప్రపోజల్ నడవల. ఎంఎస్ రాజు గారు వేరే సినిమా ప్రపోజల్తో మహేష్ బాబుని కలిశారు. కలిస్తే మహేష్ బాబు గారు అప్పటికే ఒక్క లైన్ విని, అంటే కబడ్డీ కథ విని, ఈ సినిమా చేద్దాం డిసైడ్ అయిపోయారు. అందువల్ల ఏంటంటే ఆయన ఈ ప్రపోజల్ మీరు చేస్తే ఎలా ఉంటుందని ఎంఎస్ రాజు గారికి చెప్పారు. సో ఎంఎస్ రాజు గారు కూడా విని ముందుకు మూవ్ అయ్యారు. ఇక్కడ ఒక దశలో చిన్న టెన్షన్ ఏర్పడింది. ఏంటి అంటే అప్పట్లో మహేష్ బాబు గారికి శాఖమూరి రాంబాబు నాకు మేనేజర్ ఉండేవాళ్ళు. సో మహేష్ బాబుని కలవంటే త్రూ ఆయన ద్వారానే కలవాలి. ఈయన ఫోన్లు తీసేవాడు కాదు. గుణశేఖర్ గారు ఫోన్ చేస్తే బాబు పడుకున్నాడనో లేక ఇంకోటో ఏం చెప్తూ ఉండేవాడు. అంటే ఏంటి, మహేష్ బాబుకి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా, చేయడానికి మొహం చాటేస్తున్నాడా మృగరాజు ఫలితం తర్వాత అనే చిన్న డైలమాలో సందేహాలు వచ్చి, అప్పుడు ఈ సినిమా ఎవరితో చేయాలి అని వచ్చాయి. అప్పుడు అనుకున్న 2 ఆప్షన్స్, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఎలా ఉంటుందని. ఒకవేళ పవన్ కళ్యాణ్ లేదంటే వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారితో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక డైలమాలో ఉండగా ఒకరోజు మహేష్ బాబు గారు ఫైనలైజ్ చేశారు. ఈ స్క్రిప్ట్ డిస్కషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న గుణశేఖర్ గారి ఇల్లు అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోజు సాయంత్రం మేము అక్కడ కూర్చుని ఒకవైపు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతుండేవి ఇంటివి, అక్కడ రోజు ఈ కథ గురించి మాట్లాడుకుంటుండేవాళ్ళం. అలా ఈ సినిమా ఒక్కడనేది ఎంఎస్ రాజు గారి నిర్మాతగా ప్రారంభమైంది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఎంఎస్ రాజు గారికి పరిచయ ప్రదర్శనతో మంచి అనుభవం ఉంది. ఆయన అప్పుడు తీస్తున్న మనసంతా నువ్వే, నీ స్నేహం, ఈ ఒక్కడు మూడింటికి ఆయనే పరిచయ ప్రదర్శన రైటర్స్. సో గుణశేఖర్ గారు నాతో చెప్పింది ఏంటంటే పరిచయ ప్రదర్శన రైటర్గా ఉండగా గోస్ట్ రైటర్ అన్నప్పటికీ కూడా ఎంఎస్ రాజు గారు యాక్సెప్ట్ చేయరు, అందువల్ల మనం వేరే సినిమా చేద్దాం ప్రసాద్ గారు అన్నారు. సో అందువల్ల నేను అఫీషియల్ గోస్ట్ రైటర్ కావాల్సింది, అలా ఒక్కడ ద్వారా మిస్ అయ్యాను, అది విషయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.